వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతులు. మెజరింగ్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ భాగం 2. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం చేతితో వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతి. ఈ వీడియోలో మనం నేర్చుకుంటాము పాదంతో వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతి. ఈరోజు చోటు ఇంటి పని చేయడంలో అమ్మకి ఎందుకు సహాయం చేయకూడదు అనుకున్నాడు. చోటు, నువ్వు ఒక పని చెయ్యి. ఈ బట్టలు ఆరేసే తాడు తెగిపోయింది, ఇక్కడ కొత్త తాడును కట్టాలి. నువ్వు మార్కెట్ నుండి ఒక కొత్త తాడును తీసుకునిరా. సరే అమ్మా. చోటు తాడు తీసుకురావడానికి వెళ్తాడు, కానీ ఎంత పొడవైన తాడు తీసుకురావాలో అతనికి తెలియదని అతనికి దారిలో గుర్తుకొస్తుంది. అతను తిరిగి ఇంటికొస్తాడు. నేనొక పని చేస్తాను, ఈ రెండు కర్రల మధ్య దూరాన్ని నా పాదంతో కొలుస్తాను. ఎంత దూరం ఉంటే నేను అంత తాడు తెస్తాను. చోటు తన పాదాలతో లెక్కించడం ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇవి మొత్తం 13 అడుగులయ్యాయి. అంటే దీనర్థం నాకు 13 అడుగుల పొడవు గల తాడు అవసరం. చోటు తన పాదాలతో తాడు కొలత తీసుకున్న తరువాత తాడు తీసుకురావడానికి వెళ్ళాడు, మరియు అతను ఇంటికి వచ్చి బట్టలు ఆరబెట్టే తాడును కట్టేశాడు. పిల్లలు, తాడు తీసుకురావడానికి చోటు ఎలా తన పాదాలతో కొలత కొలిచాడో చూసారా? మనం ఇతర వస్తువులను కూడా ఇదే విధంగా పాదాలతో కొలవగలమని మీకు తెలుసా? ఈ మైదానంలాగా. ఈ మైదానం చోటు యొక్క 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 అడుగుల పొడవుంది. మరైతే పిల్లలు, ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం పాదంతో వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతి. తదుపరి వీడియోలో మనం చూద్దాం వస్తువుల పొడవును కొలవడంలో చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పులు. అప్పటి వరకు బాయ్ పిల్లలు.